ఈ పేదల ప్రభుత్వానికి పేదవాడి కోసం ఈ పేదల ప్రభుత్వానికి మద్దతు పలికే గృహసారథులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ఇంకా ఉత్సాహంగా మన ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తూ మన ప్రభుత్వం మీద అభిమానం ఉన్న వేరియస్ సెక్షన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక ఉద్యమంగా సాగే ఈ క్యాంపెయిన్లో ఇన్ని లక్షల మంది భాగమవుతున్నారు. పేదవాడికి మంచి జరిగించాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తా ఉన్న నేపథ్యంలో జగనన్న ప్రభుత్వానికి తోడుగా నిలుస్తూ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ మంచి జరిగించే ఒక ఉద్యమంలో వీళ్ళంతా కూడా పాలు పంచుకుంటా ఉన్నారు. 26 జిల్లాలకు సంబంధించి 26 మంది ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారులను సూపర్వైజరీ రోల్స్లో కూడా పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారుల ద్వారా అన్ని క్యాంపుల్లోనూ కూడా తనిఖీలలో వీళ్ళంతా కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది అన్న విషయం మీద జిల్లా కలెక్టర్లు రోజూ వారి సమీక్ష కూడా నిర్వహిస్తారు. నేరుగా వారానికో రోజు ఖచ్చితంగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీ కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తారు. వీళ్ళు కూడా సమీక్ష నిర్వహిస్తారు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా దేశ చరిత్రలోనే పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తూ ఉన్న ప్రభుత్వం, ఇంతగా మమకారం చూపిస్తూ ఉన్న ప్రభుత్వం బహుశా ఎక్కడా ఉండకపోయిండొచ్చేమో. ఏ పేదవాడికి ఎలా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకునే పరిస్థితి పోయి ఏ పేదవాడు కూడా మిగిలిపోకూడదు, ఖచ్చితంగా మంచి జరగాలి ఆ పేదవాడికని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా చూడకపోయిండొచ్చు. ఈ రాష్ట్రంలో మాత్రం ఈరోజు మీ ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో ఇది సాధ్యమవుతూ ఉంది. ఈ కార్యక్రమం వల్ల ప్రతి పేదవాడికి కూడా ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ దేవుడి దయతో, ప్రజలందరి చల్లటి దీవెనలతో ఇంకా మంచి చేసే పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉండాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.